జగన్ గారు అందరూ ఒకటి చెప్తా ఉన్నారు, ఇప్పుడు ఈ వచ్చే ఎన్నికలంటే పేదలకి పెత్తందారులకి జరుగుతున్న యుద్ధం అంట. జగన్ గారు పేదలు, వాళ్ళు ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థిని చూపిస్తాను, ఒకరికి 200-400 కోట్లు ఆస్తుంది, పాపం ఈ అభ్యర్థి అంతంత మాత్రమే, ఈ అభ్యర్థికి ఆస్తి అంతంత మాత్రమే. అంతంత అంటే ఎంతో మనకు అర్థం కావట్లేదు, ఆయన అంతంత ఎంతో మనకు తెలియట్లే. పాపం వాళ్ళ సాక్షి పేపర్ కూడా చాలా పేద పేపర్, వాళ్ళ భారతీయ సిమెంట్స్ కూడా చాలా పేద సిమెంట్ ఫ్యాక్టరీ, వాళ్ళ సజ్జల గారు కూడా చాలా పేద వ్యక్తి, వాళ్ళ మిథున్ రెడ్డి గారు ఈ రోజున 60 నియోజకవర్గాల్లో అడ్డగోలుగా దోచేసిన ఆస్తిని ఈ రోజున ఎలక్షన్లు ఖర్చు పెడతా ఉన్నారు. 20,000 కోట్ల దోచేసిన జగన్ గారు కూడా చాలా పేదవాడు, మనమే పెద్దద్దాం. 600 కోట్ల రూపాయలు సిద్ధం బోర్డులకే ఖర్చు పెట్టిన జగన్ గారు కూడా పాప నిజంగా పేదవాడు. జేపీ వెంచర్స్, మన తీరాల్లో మన గ్రామాల్లో ఉన్న ఇసుకని మట్టిని దోచేసిన జేపీ వెంచర్స్ కూడా జగన్ గారి బినామీ కంపెనీలు, అవి కూడా పేద కంపెనీలే. పెద్దిరెడ్డి గారి, మిథున్ రెడ్డి గారి, మిగతా తదితర మిగతా ఉంటారు కదా వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు. ఎమ్మెల్యే కూడా లేని నేను పెత్తందారంట, ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు నా పక్కన. మేబీ మీరందరం చూసి, మీ అందరినీ చూసి అది నా ధనం అనుకుంటున్నాడేమో, అలా అనుకుంటే నాకు ఇబ్బంది లేదు. ప్రజాధనం ధనమైతే నేను ధనవంతుణ్ణే. ఆయన 2, వైసీపీ పాలనలో అవినీతి లేదు. అవినీతి నిరోధక శాఖ టాల్ ఫ్రీ నెంబర్ ఇస్తే 4 సంవత్సరాల్లో 8 లక్షల కంప్లైంట్స్ ఫిర్యాదులు వెళ్ళినాయి. 2 లక్షలు ఫిర్యాదులు ఓన్లీ వారి మంత్రివర్గం సిబ్బంది మీదే, ఇంకో 4 లక్షలు వారి ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్సీల మీద. వీళ్ళందరూ అంట పాపం కూర్చోబెట్టి అవినీతి లేదంట. వీళ్ళు ఎవరి దగ్గర డబ్బులుండవు, ఎవరి దగ్గర అవినీతి లేదు. మరి అవినీతి లేకపోతే ఈ రోజున జగన్ని ఎందుకు ప్రజలందరూ వెనక్కి పంపించాలని చూస్తూ ఉన్నారు? మీరు ఆలోచించండి. జగన్ దగ్గర అవినీతి లేదని మీరు అందరూ అనుకుంటున్నారా? మీరు ఒకసారి ఆలోచించండి. జగన్ సత్య పురుషుడు, మీరు శ్రీపాద శ్రీవల్లభుడు వెలిసిన నేల ఇది, శక్తిపీఠం వెలిసిన నేల ఇది, పీఠికాపురం ఇది. ఈ నేల నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను, జగన్ అవినీతి చేయలేదని మీరు గుండెల మీద వేసుకొని చెప్పగలరా? ఇక్కడ దొయ్యలేదని మీరు చెప్పగలరా? జగన్ పాలనలో 219 దేవాలయాలని అపవిత్రం చేశారు, చిద్రం చేశారు. మొట్టమొదట స్టార్ట్ అయింది మనం మర్చిపోకూడదు, అది పిఠాపురంలోనే మొదలయ్యింది. ఆ రోజున కరోనా సమయంలో నేను ఒకటే పెద్ద ఎక్కువ మాట్లాడలా. నేను ఎందుకు దేవాలయాల గురించి కానీ, మస్జిదుల గురించి కానీ, చర్చిల గురించి కానీ, సున్నితమైన అంశాలు ఇవి చాలా సున్నితంగా మాట్లాడతాను నేను. అది ఎందుకు మాట్లాడతానంటే, తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. జగన్ 219 ఆలయాలు, వారి నాయకులు వస్తే ఒకటే అడగండి అమ్మా, వంగా గీతా గారు వస్తే ఒకటే అడగండి. 219 ఆలయాలని విధ్వంసం చేశారు కదా, ధ్వంసం చేశారు కదా, అపవిత్రం చేశారు కదా, ఎంతమంది దోషుల్ని పట్టుకున్నారని అడగండి. అలాగే మనకి పిఠాపురంలో ఇక్కడికి దేవాలయాలని, విగ్రహాలని అపవిత్రం చేస్తే ఆ దోషుల్ని ఎందుకు పట్టుకోలేదని కూడా అడగండి. మనకి కాకినాడలో శివాలయంలో ఈ మధ్యనే పూజారిని వైసీపీ నాయకుడు అనుచరుడు, ఆ మాఫియా డాన్ అనుచరుడు, శివాలయం పూజారిని, అర్చక సమాజాన్ని చొక్కా పట్టుకొని కొట్టారు. మొత్తం పాపం ఆ కండువా తీసుకొని చాలా ఇబ్బంది భక్తులు చూస్తున్నగా కొట్టారు. భీమవరంలో యజ్ఞోపవీతం తెంపేశారు. అంత అహంకారులు వీళ్ళు, పెత్తందారి అహంకారం అంటే ఇది, పెత్తందారి అహంకారం. యజ్ఞోపవీతాన్ని తెంపేసే అహంకారులు వీళ్ళు, పెత్తందారులు. ఎన్నికలు జరగబోతా ఉన్నాయి, మరో 48 రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. గెలిపే లక్ష్యంగా మనందరం కూడా అడుగులు వేయాలి. మనకు పోటీగా ఉన్నది అబద్ధాలు చెప్పేవాళ్ళు, మోసాలు చెప్పేవాళ్ళు, అవలీలగా కుట్రలు చేసే కూటమి మనకు ప్రత్యర్థులుగా ఉన్నారు. ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేని చెడ్డ వాళ్ళందరూ కూడా ఏకమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ చంద్రబాబు బృందానికి ప్రజలకు అన్యాయం చేయటంలో
నమ్మించి ప్రజలను నట్టేట ముంచటంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి 45 ఏళ్ల అనుభవం ఉంది. ఎందులో అనుభవం ఉంది అనంటే మోసాలు చేయడంలోను, అబద్ధాలు చెప్పడంలోను, వెన్నుపోటు పడవడంలోను, కుట్రలతో కుతంత్రాలలోను 45 ఏళ్ల అనుభవం ఉంది పెద్ద మనిషికి. మేనిఫెస్టోను ఎన్నికలు కాగానే చెత్తబుట్టలో పడేయటంలో కూడా ఈ పెద్ద మనిషికి 14 సంవత్సరాల అనుభవం ఉంది. ఎన్నికలప్పుడు మాత్రమే మేనిఫెస్టో గుర్తుకొస్తుంది, రంగురంగుల కాగితాలు గుర్తుకొస్తాయి. ఎన్నికలు అయిపోతూనే చెత్తబుట్టలో పడేస్తారు మేనిఫెస్టోను. ఈ రకంగా 14 సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారు. వీరికి కుట్రలు కుతంత్రాలే కాదు, మోసాలు వెన్నుపోట్లే కాదు, అబద్ధాలతో గోబల్స్ ప్రచారమే కాదు, కుటుంబాలను చీల్చటంలో కూడా బాగా అనుభవం ఉందని చెప్పి కూడా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ మధ్య జరుగుతూ ఉన్న పరిణామాలు. మా చిన్నాన్నగారి నేమా బాబాయిని, వివేకం చిన్నాను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ బుడలు జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇంకా ఆశ్చర్యం ఏమిటి అనంటే వివేకం చిన్నాను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న హంతకుడు, ఆ హంతకుడికి మద్దతిస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తూ ఉన్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో, కానీ ఆ చంపినోడికి మద్దతిస్తూ నేరుగా నెత్తిన పెట్టుకొని మరీ మద్దతిస్తూ ఉన్నది ఈ చంద్రబాబు. ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా, ఈ చంద్రబాబు మనుషులు, వీరి మద్దతు కోసం రాజకీయ స్వార్థంతో తప్పించిపోతా ఉన్న ఒకరిద్దరు నా వాళ్ళు. వీరంతా కూడా ఆ హంతకుడికి నిస్సిగ్గుగా ఆ హంతకుడికి మద్దతిస్తున్నారు అని అంటే దీని అర్థం ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నా.